الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا، من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له، ونشهد أن لا إله إلا الله وحده لا شريك له، ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونظيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم: واذكروا نعمة الله عليكم إذ كنتم أعداء فألف بين قلوبكم فأصبحتم بنعمته إخوانا. قسمتلو فقرتلو سمست لوكالك ربوين الله سبحانه وتعالى كي أنكتم الله سبحانه قرهالو మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళ అనుబంధం, అభిమానమిత్రులారా, ఒక సామాన్య పౌరుడిగా మనం ఈ సమాజానికి, ఈ సంఘానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఏమివ్వగలం అంటే, ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబాన్ని ఇవ్వగలం. మనం ఒకరికి అన్నయ్య, ఒకరు మనకు తమ్ముడు, ఒకరు మీకు చెల్లెలైతే ఒకరు మీకు అక్క. ఒకరికి మనం కొడుకులం, కూతుళ్ళమైతే ఒకరు మనకు తల్లి తండ్రి. అభిమానమిత్రులారా, బంధాలు, అనుబంధాలు నిండిన ఇలాంటి ఇంటిలో ఎప్పుడూ ఇరుకుండదు. ప్రతి మనసులోనూ అందరి కోసం చోటుంటుంది. ఆ ఇంటి వారి ఉత్తమ నడక, నడవడికకు ఎప్పుడూ అలుపు కూడా ఉండదు. గెలుపోటముల్లో అండకు కరువు కూడా ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే, అందమైన బంధాల గ్రంథాలయమై ఉంటుంది ఆ ఇల్లు. అలాంటి ఓ ఆదర్శ గృహం, ఓ ఆదర్శ కుటుంబం, ఓ మంచి ఇల్లు మనకు కూడా ఉండాలి అని మనలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ దిశగా ఓ అడుగే నేటి మన ప్రసంగం. అభిమానమిత్రులారా, అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు అంటే కేవలం ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళు మాత్రమే కాదు. కుటుంబ విలువలను, వారసత్వాన్ని ముందు తరాలకు అందించేవాళ్ళు. అనుబంధాలు, ఆప్యాయతలు పంచుకుంటూ
అమ్మా నాన్నల ఆలన పాలన చూసుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు నేడు అవసరం వస్తే తప్ప కలుసుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు వచ్చేశాయి. తమ్ముడు అన్న అన్న ఆప్యాయత అనురాగంతో కూడిన పిలుపు కంటే ఆస్తులు అంతస్తులు డబ్బు హోదాలు ఇవే ఎక్కువైపోయాయి. కుటుంబ చక్రాన్ని ముందుకు నడిపే అన్నాదమ్ముల మధ్య అక్కా చెల్లెళ్ల మధ్య పొరపొచ్చాలు పోవాలంటే మనం ఏం చెయ్యాలి? అవసరార్థం విదేశాలకు ఎగిరిపోయిన బంధాలు అప్పుడప్పుడన్నా కలుసుకోవాలి అంటే మనం ఏం చెయ్యాలి అన్న విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించాలి. అభిమాన మిత్రులారా, అన్నాదమ్ముళ్ల మధ్య అక్కా చెల్లెళ్ల మధ్య అనురాగం అనేది అవిభాజ్య బంధం అనేది ఉంటుంది. వారు ఒకే కుటుంబ పట్టున పెరుగుతారు గనక తల్లిదండ్రుల ప్రభావం అనేది వారి మీద ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అభిమానమిత్రులారా, ఒక కుటుంబాన్ని ఎన్ని పొరపచ్చాలొచ్చినా ఎన్ని విభేదాలొచ్చినా కలిపి ఉంచాలి కలిసి ఉండాలి అన్నాక ఈ నీతి అన్నాదమ్ములు గాని అక్కా చెల్లెలు గాని అమ్మా నాన్నల నుండే నేర్చుకుంటారు. కాబట్టి మనం వండుకుని అర్థం చేసుకోవాల్సిన అవగాహన చేసుకోవాల్సిన ఆలింగనం చేసుకోవాల్సిన ఆవశ్యకత నేడు ఎంతైనా ఉంది. ఎందుకంటే అన్నాదమ్ముళ్ళు వివాహాలైన తర్వాత వారి భార్యల ద్వారా వారికి కొత్త సంబంధాలని ఏర్పడతాయి, తద్వారా వారి ఆలోచనలో మార్పు రావచ్చు. అలాగే అక్కా చెల్లెళ్ళు వారి యొక్క భర్తల ద్వారా కొత్త సంబంధాలనేవి వారికి కూడా ఏర్పడతాయి, ఆ రకంగా వారి ఆలోచనల్లో కూడా మార్పు చేర్పులు అనేవి రావచ్చు. ఆ కారణంగా కొంతవరకు పొరపచ్చాలు గాని అపోహలు గాని అపార్థాలు గాని మనస్పర్ధలు గాని చోటు చేసుకునే అవకాశం కూడా పుష్కలంగానే ఉంటుంది. అయితే అంత మాత్రానికే అన్నాదమ్ముళ్ళ అక్కా చెల్లెల అనుబంధానికి తూట్లు పడవడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు అన్న విషయాన్ని మనం గమనించడమే కాకుండా ఇలాంటి చిన్న చితకా యొక్క పొరపచ్చాలను అపోహలను అపార్థాలను మనం పక్కనబెట్టి పరస్పరం ప్రేమతోటి అనురాగంతో దయతోటి క్షమతోటి గనక మనం మనగలిగినట్లయితే నిజంగా మనకు మించిన వారు ఈ లోకాన ఉండరు. అభిమానమిత్రులారా, ఒక సంఘానికి గాని ఒక సమాజానికి గాని ఒక దేశానికి గాని ఒక ప్రపంచానికి గాని బలం ఎవరు? ఒక మంచి కుటుంబం. ఆ మంచి కుటుంబాన్ని తయారు చేయగలిగే యొక్క స్తోమత శక్తి అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనకు ఇచ్చాడు. కనుక అభిమాన మిత్రులారా, అక్కా చెల్లెలు గాని అన్నాదమ్ములు గాని వీరి మూలంగానే వంత పరంపర అనేది గాని అలాగే కుటుంబ ఆదర్శాలు గాని ముందు తరాలకు చేరుతాయని మనం చెప్పుకున్నాం. ఇందులో కొడుకులను పెద్దపీట వేయాల్సిన అవసరం లేదు, అలా అని కూతుళ్లను చిన్న చూపు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కుటుంబ సాంప్రదాయాలను కొన్ని సందర్భాల్లో వంశోద్ధారకులై కొడుకులు ముందుకు తీసుకెళ్తే మరికొన్ని సందర్భాలలో ఆడ కూతుళ్లు కూడా ఆదర్శంగా నిలబడిన యొక్క దాఖలాలు ఉన్నాయి. కనుక ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశ పరంపర హజరత్ ఫాతిమా రజియల్లాహు అన్హా గారి యొక్క కుటుంబంతోనే 30 కాయలుగా నేటికీ సస్యశ్యామలంగా ఉంది. అలాగే అభిమాన మిత్రులారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎలాగైతే మనం మన అన్నాదమ్ముళ్లతోటి అక్కా చెల్లెళ్లతోటి బాల్యంలో కలిసి పెరిగేవాళ్లమో ఆడుకునేవాళ్లమో గొడవ పడేవాళ్లమో మనస్పర్ధలు వచ్చేవి
తిట్టుకునేవాళ్ళం కొట్టుకునేవాళ్ళం అన్ని జరిగాయి. అయితే ఆ తర్వాత మర్చిపోయేవాళ్ళం, మళ్ళీ కలిసిపోయేవాళ్ళం. పెద్దయిన తర్వాత ఎందుకు ఈ దూరాలు, ఎందుకు ఈ విభేదాలు, ఎందుకు ఈ విద్వేషాలు, ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు? బాల్యపు యొక్క ఆ అమాయకపు యొక్క బంధాన్ని మనం పెద్దయ్యాక కాపాడుకోలేమా? ఈ రకంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం అనేది లేదా అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనం ఒకే ఇంట్లో పుట్టి పెరిగినప్పటికీ, మనం పరస్పరం అన్నాదమ్ములం అక్కా చెల్లెలం అయినప్పటికీ, అందరూ ఒకేలా ఉండాలన్న యొక్క రూలేమీ లేదు. ఒకరు ఆటపాటల్లో చురుగ్గా ఉండొచ్చు, మరొకరు చదువులో వేషుగ్గా ఉండొచ్చు, ఒకరు సామాజిక కార్యకలాపాల్లో చాలా అతను హుషారుగా ఉండొచ్చు. కనుక ఒకరిని మరొకరితో పోల్చి చూపే యొక్క ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ విధానం ఏదైతే ఉందో అమ్మా నాన్నలు మానుకోవాలి. ఉదాహరణకు మీ అన్నను చూడు, ఎప్పుడు చూసినా అతను ఫస్ట్ ర్యాంకే తీసుకొస్తున్నాడు, నువ్వు చూడు ఎలా ఉన్నావు. లేదంటే మీ చెల్లిని చూడు, ఎప్పుడు చదువులో ముందే ఉంటుంది, నువ్వు మాత్రం వెనుకబడి ఉంటావు. ఇలాంటి పోలికలు మనం మన పిల్లలకు కల్పించడం వల్ల ఏం జరుగుతుందంటే, బాల్యంలోనే వారికి ఒకరంటే ఒకరికి పడదు, అసూయ ఏర్పడుతుంది, ద్వేషం ఏర్పడుతుంది. ఈ అసూయ ద్వేషం అనేది బాల్యంతోనే అంతరించదు. వాళ్ళు పెరిగే కొద్దీ ఈ అసూయ పెరుగుతుంది, ఈ విద్వేషం అనేది పెరుగుతుంది. పెద్దయిన తర్వాత కూడా వారు ఒకరితో ఇంకొకరిని పోల్చుకోవడం, ప్రతి దాంట్లోనూ ఒకరు ఇంకొకరికి మించిపోయే విధంగా అనేది ప్రవర్తించడం అనేది మనం సహజంగా సమాజంలో గమనిస్తూ ఉంటాం. కనుక అభిమాన మిత్రులారా, నిజంగా చెప్పాలంటే అమ్మా నాన్నలు ఎవరినైనా సరే సమానంగానే ప్రేమిస్తారు. అయితే వారికున్న పిల్లల్లో కొందరు కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. ఆ మంచి లక్షణాల కారణంగా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వారిని కాస్త ఎక్కువగా ప్రేమిస్తారు. అలా ప్రేమించడం వల్ల కూడా పరపక్షాలు వచ్చి శత్రుత్వాలు అనేది చోటు చేసుకున్న సందర్భాలున్నాయి. దీనికి సజీవ సాక్ష్యం ప్రవక్త యూసుఫ్ అలీ ఇస్లాం వారి జీవిత గాథ అన్న విషయం మనందరం గమనించాలి. ఎందుకంటే అన్నలు ఏమని కోరారు, నాన్న దృష్టి వారి వైపు ఎక్కువ ఉండాలి, నాన్న వారిని ఎక్కువగా ప్రేమించాలి, నాన్న వారి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపాలి అన్న ఒక్క కారణంతో ఆయన్ను తీసుకెళ్లి బావిలో పడేశారు. అంతటితో వారి కసి తీరకపోతే మళ్లీ అక్కడి నుంచి ఎవడో కాపాడని తెలియగానే మళ్లీ అక్కడి నుంచి తీసుకెళ్లి సంతలో తీసుకుని అమ్మేశారు. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ బాధలను పడినాక యూసుఫ్ అలైహిస్సలాం తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని కారణంగానే ఆయన్ని ఉన్నత స్థానానికి చేర్చారు అన్న విషయం అనేది వేరే విషయం. అభిమాన సోదరులారా, మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆవిర్భవించిన కాలం నాటి మనం తీసుకున్నట్లయితే, అప్పటికి ప్రజలు వర్గాలుగా, తెగలుగా, కూటములుగా వేరువేరే ఉండేవారు. అయితే ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాకతోటి వారందరినీ, మీరందరూ ఆదం సంతతికి చెందినవారు, ఆదమును అల్లాహ్ సుబ్హానహు తఆలా మట్టితో పుట్టించాడు, మీరందరిలోనూ అల్లాహ్ భీతి కలిగిన వారే, అల్లాహ్ దృష్టిలో గొప్పవారు అన్న ఇలాంటి యొక్క కొన్ని హితోపదేశాలతోటి వారిని పరస్పరం సోదరులుగా తీర్చిదిద్దడం జరిగింది. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ లో తెలిపిస్తున్నమాట, వద్కురు నియమతుల్లాహి అలైకుమ్ ఇద్ కుంతుమ్ అఅదాన్ ఫఅల్లఫ బైన ఖులూబికుమ్ ఫఅస్బహతుమ్ బినిఅమతిహి ఇఖ్వానా. అల్లాహ్ మీకు చేసిన మేళ్లను ఒకసారి మీరు జ్ఞప్తికి తెచ్చుకోండి. మీరు పరస్పరం శత్రువులుగా ఉన్నారు, అల్లాహ్ సుబ్హానహు తఆలా తన అనుగ్రహం వల్ల మీ మనసులలో ప్రేమను నింపాడు, తద్వారా మీరు ఆయన చెలువ వల్ల పరస్పరం సోదరులుగా రూపొందారు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాను వీడి మదీనాకు హిజ్రా చేసినప్పుడు ఆయన చేపట్టిన తొలి యొక్క కార్యం ఏమిటంటే అపూర్వ సోదరీకరణ. అప్పటి వరకు ఔస్ ఖజ్రజ్ల మధ్య మహాభయంకరమైనటువంటి యొక్క విద్వేషాగ్ని అనేది రగులుతూ ఉండేది. పచ్చి గడ్డి అలా వేస్తే భగ్గుమనేటట్టు ఉండేది వాళ్ళ యొక్క సంబంధాలు. అలాంటి వారిని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అపూర్వ సోదరీకరణ కింద తీసుకువచ్చి
ఒకరికోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకునే వారిలా, ఒకరికోసం ఒకరు తన సంపద ప్రాంతాన్ని త్యాగం చేసుకునే వారిలా ప్రవక్త సలసం తీర్చిదిద్దారు. కనుక ఉమర్ రదియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ఇన్న మిన ఇబాదిల్లాహి లా ఉనాసన్ మాహుం బి అంబియా వలా షుహదా يغبطهم الأنبياء والشهداء يوم القيامة بمكانهم من الله تعالى. ప్రజల్లో కొందరున్నారు వారు దైవ ప్రవక్తలు కాదు, అలాగే షహీదులు కూడా. అయితే దైవ ప్రవక్తలు సైతం, షహీదులు షుహదాలు సైతం అసూయ చెందేటటువంటి యొక్క స్థాయి అనేది అల్లాహ్ సుబ్హానహు వతాలా వారికి కల్పించాడు. సహాబాలు అనేది రసూలుల్లాహ్ తుఖ్బిరునా మన్హుమ్, ఎవరు వారు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, హుమ్ ఖౌమున్ తహబ్బు బిరూహిల్లాహి అలా గైరి అర్హామిన్ బైనహుమ్ వలా అమ్వాలిన్ యతఆతౌనహా. వారు ఎవరంటే కేవలం అల్లాహ్ సుబ్హానహు వతాలా పట్ట అభిమానంతో ఒండొకరిని వారు ప్రేమించుకున్నారు. వారి ఈ ప్రేమకు కారణం పరస్పర యొక్క ధనపరమైన లావాదేవీలు ఎంత మాత్రం కాదు. కనుక వారి యొక్క ముఖాలు ప్రకాశమానమై ఉంటాయి, వారు జ్యోతి మార్గం మీద ఉంటారు. ప్రజలు భయపడినప్పుడు వారు భయపడరు, ప్రజలు ఖేదకు బాధకు గురైనప్పుడు వారు బాధకు ఖేదకు గురవ్వరు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతను చదివారు, అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖౌఫున అలైహిం వలా హుమ్ యహ్జనూన్, వీరే అల్లాహ్ మిత్రులు, వీరికి ఎలాంటి భయము గాని ఖేద చింత గాని ఉండదు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన మిత్రులారా, ఇలాంటి సోదరులు, రక్త సంబంధిక సోదరులు మనకు దొరకడం అనేది, వారు ముస్లిములై ఉండడం అనేది ఎంత భాగ్యంతో కూడుకున్న విషయం అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఎందుకంటే అభిమాన మిత్రులారా, మనం బలహీన పడినప్పుడు వారు బలంగా మారుతారు, మనం బాధపడినప్పుడు వారు ఓదార్పుగా మారుతారు, మన విజయానికి వారు వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు. కనుక మూసా అలైహిస్సలాం వారి యొక్క జీవిత చరిత్ర మనం తీసుకున్నట్లయితే, ఎప్పుడైతే ధర్మోపదేశం కోసం ఒక సహాయ అవసరం అనేది ఏర్పడిందో, మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్హానహు తాలాతో వేడుకున్నారు. ఏమని వేడుకున్నారని, ఆయన అల్లాహ్తో వేడుకున్నాక మాట ఏమిటంటే, వజ్అల్లి వజీరం మిన్ అహ్లి హారూన అఖి ఉష్దుద్ బిహి అజ్రి వా అష్రికుహు ఫీ అమ్రి, నా కుటుంబం నుండి నాకు ఒక మంత్రిని నియమించు, అతను నా సోదరు ఉండేటట్టు దీవించు, అతను నా యొక్క హితబోధ కార్యంలో అనేది భాగస్వామిగా ఉండాలి, మేము అత్యధికంగా నీ పవిత్రతను నీ ఘనతను కొనియాడాలి, అలాగే నీ గురించి విస్తృతంగా మేము ప్రచారం అనేది చెయ్యాలి, నిజంగా అన్ని వేళలా మమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నవాడు నువ్వే అని ఆయన దువా చేసినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ సెలవిచ్చిన మాట, మేము నీ కోరికను తీరుస్తున్నాము, నీ సోదరుల ద్వారా నీకు బలాన్ని చేకూరుస్తున్నాము, కనుక మా నిదర్శనాలను తీసుకుని ఫిరౌన్ దగ్గరకు మీరు వెళ్ళండి, అతను హద్దును మీరు ప్రవర్తిస్తున్నాడు, ఫకూలాలహు కౌలన్ లయ్యినన్ లఅల్లహు యతదక్కరు ఔ యఖ్ష, అతనితో మృదువుగా మాట్లాడండి, బహుశా అతను భయపడొచ్చు లేదంటే అతను హితోపదేశాన్ని గ్రహించవచ్చు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చారు. ఇక్కడ అభిమాన సోదరులారా, మన పరిస్థితి నేడు ఎలా ఉంది అంటే, ఒక ప్రాంతంలో ధర్మబోధ ఒకడు చేస్తున్నాడు, మరో సోదరుడు కూడా ధర్మబోధ చేస్తున్నాడు అంటే సంతోషించాల్సింది పోయి అసూయ రాగదేశాల్ని పెంచుకుంటున్నాం. నా దారి వేరు, నీ దారి వేరు, నా పందా వేరు, నీ పందా వేరు, నా విధానం వేరు, నీ విధానం వేరు, ఇలా మనం అనేది గిరిగీసుకుని వ్యవహరిస్తున్నాము. అతని పని వల్ల నాకు సంతోషం లేదు, నా పని వల్ల అతనికి సంతోషం లేదు. అభిమాన మిత్రులారా, ఇలాంటి సోదర భావన అల్లాహ్ సుబ్హానహు కోరుకుంటున్నాడు మన నుంచి ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ఇక్కడ మూసా అలైహిస్సలాం వారు తమ్ముడిని తనకు సహాయంగా చేయనప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన కోరి మేరకు తమ్ముడిని అంటే అన్న అని కొన్ని యొక్క ఉల్లేఖనాల్లో ఉంది. కనుక గమనించాల్సిన విషయం, అన్నగారిని ప్రవక్తగా అల్లాహ్ సుబ్హానహు తాలా నియమించాడు. నియమించిన మీద గమనించాల్సిన విషయం ఏంటంటే, హారూన్ అలైహిస్సలాం ఎప్పుడు ఆయన గర్వానికి లోనవ్వలేదు. నేను కూడా ప్రవక్తనైపోయాననే మిడిసిపడలేదు. ప్రతి విషయంలోనూ మూసా అలైహిస్సలాం వారి మాటకు కట్టుబడ్డారు. కనుక చిన్న విషయం చెప్తాను, అదేమిటంటే మన మధ్య కూడా జరుగుతుంది.
ప్రవక్త మూసా అలైహిస్సలాం గారు అల్లాహతో కలవడానికి వెళ్ళినప్పుడు ఆ జాతి మొత్తం ఏం చేశారంటే ఒక ఆవు దూడను దైవంగా చేసుకుని మార్గభ్రష్టులైపోయారు. వచ్చి రాగానే పట్టరాని కోపంతో మూసా అలైహిస్సలాం గారు అన్న మీద విరుచుకుపడ్డారు. విరుచుకుపడ్డమే కాకుండా వెంట్రుకలు పట్టుకుని తల వెంట్రుకలు పట్టుకుని లాక్కెళ్లిపోయారు. అప్పుడు ఎంతో ప్రేమగా అంటే అక్కడ గొడవ పడలేదు ఆయన. అప్పుడు ఎంతో ప్రేమగా ఆయన ఏమంటున్నా అంటే, నా తల్లి కుమారా, నా తల వెంట్రుకలు కాని నా గడ్డాన్ని కాని పట్టి ఇలా లాగకు. నిజంగా నేను మృదు స్వభావిని గనక నేను గనక ఒకవేళ వీళ్ళని సంస్కరించడానికి ప్రయత్నించి ఉంటే బహుశా వీళ్ళు నన్ను చంపేసేవారు. అలాగే నువ్వు నీ చేష్ట వల్ల శత్రువులు సంతోషిస్తారు, అలా చెయ్యకు అని చెప్పినప్పుడు మూసా అలైహిస్సలాం శాంతించడమే కాకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేశారు. మళ్ళీ గమనించండి ఏమని, రబ్బిగ్ఫిర్లీ, ఓ అల్లాహ్ నన్ను క్షమించు, నా సోదరుని క్షమించు, మా ఇద్దరిని కనుకరించు అని ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు ఆ సందర్భంగా దువా కూడా చేశారు. కనుక అభిమాన మిత్రులారా, అన్నాదమ్ములు అన్న తర్వాత, అక్కా చెల్లెలు అన్న తర్వాత మన మధ్య కొందరు నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తారు, పుల్లలు పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి మహమ్మద్ బిన్ హనఫియా అంటే అలీ రజల్లాహు తాలాను గారి కుమారుడు నేను కూడా, మహమ్మద్ బిన్ హనఫియా దగ్గరికి వచ్చి, ఏంటయ్యా మీ నాన్నగారు చాలా విచిత్రంగా ఆయన ప్రవర్తన ఉంది, నిన్ను ఒక దృష్టితో చూస్తున్నారు, నీ తమ్ముడైన హసన్ హుసేన్ ఇంకో దృష్టితో చూస్తున్నారు, నిన్ను ఇంకో చోట పెడుతున్నారు, వారిని మరొక చోట పెడుతున్నారు అని ఇలా పుల్లలు పెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఆ వ్యక్తికి ఇచ్చిన దీటైన సమాధానం ఏంటంటే, హసన్ హుసేన్ అలీ రజియల్లాహు తాలాను గారి చెంపలు, రెండు చెంపలు, హసన్ హుసేన్ అలీ రజియల్లాహు అను గారి రెండు చెంపలు, నేను అతని చేతుల్ని నా చేతులతోటి ఆ చెంపల్ని ఆయన కాపాడుకుంటున్నారన్నారు. సుబ్హానల్లా, గమనించండి అభిమాన సోదరులారా. కనుక ఒకడు కష్టపడుతున్నాడు, మరొకడు ఇంట్లో ఆ ఉద్యోగం లేకుండా ఉన్నాడు, లేదంటే ఇతరత్ర కొన్ని కారణాలు ఉండొచ్చు, అతనికి అంగవైకల్యం ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కనుక నేను సంపాదిస్తున్నానన్న యొక్క ఈ మనిషికి అహంకారం ఉండకూడదు. నా సోదరుడు, నా తమ్ముడు, నా అన్న, నా చెల్లి, నా అక్క అన్న యొక్క ఈ అనుబంధం ఉండాలి, అహంకారం ఉండకూడదు. కనుక అభిమాన మిత్రులారా, ఏదేమైనప్పటికీ గమనించండి, మనం పరస్పరం గొడవపడ్డామంటే, పరస్పరం విభేదించుకున్నామంటే, పరస్పరం అనేది జగడానికి మనం దిగాము అంటే ఎదుటి వ్యక్తులని నవ్విపోతారు, అలాగే శత్రువులు సంతోషిస్తారు. అలా వారు అనుకునేలా, వారు అలా సంతోషించేలా మనం అనేది ప్రవర్తించకూడదు అన్న యొక్క ఈ కనీస అవగాహన మనందరికీ ఉండాల్సిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా మన అన్నదమ్ముల మధ్య, అక్కాచెల్లెల మధ్య ఉన్న అనుబంధాన్ని, అనురాగాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా బలపరచాలని, కలకాలం దీన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా చల్లగా ఉండేలా దీవించాలని, కొనసాగించాలని మనపూర్వకంగా వేడుకుంటూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాని హకీమ్ వనఫఅని వ అయ్యాకుమ్ బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్.